హాయ్ వ్యూవర్స్, ఈ రోజుల్లో ప్రతిరోజు మానవుణ్ణి అంటిపెట్టుకున్నది ఏమిటో తెలుసా? చరవాణి, అంటే సెల్ఫోన్. చరవాణి జేబుల్లో కీరవాణి, మాయ చేసే మహారాణి, వ్యసనాల యువరాణి. గుప్పిట్లో ఉండాల్సింది అందరి గుప్పిట్లో పెట్టుకుంది. అదనపు అవయంగా మారి అవయవాలన్నింటినీ ఆడిస్తుంది. ప్రపంచానికి అవసరమని రూపిస్తే తానే ప్రపంచమై కూర్చుంది. సౌకర్యం కోసం సృష్టిస్తే సృష్టించిన వాణ్ణే శాసిస్తుంది. నట్టింట్లో మాటలు మాంచి నెట్టింట్లో ఊసలు కలిపింది. చాటింగ్లు, మీటింగులు, ఆపై రేటింగులు అంటూ యువతను పెడద్రోవ పట్టిస్తుంది. సమాజాన్ని పట్టి పీడిస్తుంది. విలువైన సమయాన్ని తనలోనే చూపిస్తూ చిత్రంగా హరిస్తుంది. పక్క ప్రక్కనే మనవాళ్లు ఎందరు ఉన్నా యంత్రాన్ని ప్రేమించే పిచ్చి వాళ్లను చేస్తుంది. వ్యసన పరులుగా మార్చేసింది. ప్రమాదవశాత్తు పడిపోయినా ప్రాణముందో లేదో చూసుకోకుండా ఫోనుందో లేదో చూసుకునే స్థాయికి దిగజార్చింది. ఎన్నని చెప్పను, ఏమని చెప్పను దాని లీలలు. మిత్రమా, విజ్ఞానం కోసం చేసింది అజ్ఞానంగా వాడకు. ఊడిగం చేయించుకో, బానిసగా మారకు. దేన్ని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచు. నెత్తిన పెట్టుకున్నావో పాతాళానికే తొక్కేస్తుంది. బీ కేర్ఫుల్. అది మాయల మహారాణి, వ్యసనాలకు యువరాణి, చేతిలోని చరవాణి. దేనిని ఎంతవరకు వాడాలో అంతవరకే వాడండి మిత్రమా. లేకపోతే మనం ఫోను బోనులో చిక్కుకుపోయి కుటుంబానికి సమాజానికి దూరమై అనారోగ్యంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరిన్ని విషయాలు తో మీ ముందుకు వస్తున్నాం. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్, వెలుగు ఛానల్. షేర్ చేయండి, లైక్ చేయండి.